క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సమస్య ఎక్కడున్నా ఉన్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ పదమూడు మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులు ఎన్సిసి క్యాంప్ అంటూ నమ్మించి పదమూడు మంది ఆ పదమూడు మంది ప్రైవేట్ స్కూల్ అమ్మాయిలపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తమిళనాడులో జరిగింది ఈ కేసులో పోలీసులు పదకొండు మందిని అరెస్ట్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక స్కూల్ ప్రిన్సిపాలు తన ఎన్సిసి విభాగం నా స్కూల్లో రావాలని ఆయన అనుకుంటే కొంతమంది వచ్చారట వచ్చి ఏం చేసిరు ఇక్కడ ఎన్సిసి క్యాంపు పెడితే మనం క్యాంపు పెడితే మనకు యూనిట్ వస్తుందని చెప్పిరట వానికి ప్రిన్సిపాలు నిజమే నమ్మిండు ఆడ క్యాంపు పెడితే మొత్తం నలభై మంది పాల్గొన్నారు అందులో పదిహేడు మంది అమ్మాయిలు పదమూడు మందిని లైంగికంగా వేధింపులకు గురి చేసేరట ప్రిన్సిపల్ చెప్తే పట్టించుకోలే అక్కడికి పిల్లలు పోయి ఇంటికాడ చెప్తే వాళ్ళ మీద నిర్వాహకుల మీద ప్రిన్సిపల్ మీద పదకొండు మీద ఫోక్సో కేసు నమోదు ఇది ఎన్సీసీ క్యాంప్ మీద జరిగిన మోసం తమిళనాడులో న్యూస్ అందించే అవకాశాన్ని చేసుకోండి సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్